నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు పలుకుతున్న దీవెనలన్నింటినీ యేసు నామములోను స్వతంత్రించుకుందువుగాక. ఉద్యోగం రాదా? నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఉంటాడా? అది ఏమి ఎరగని అన్యులకే అన్నీ ఇస్తంటే, ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మను పొంది ఆయన అడుగుజాడలు నడుస్తున్న నిన్ను దరిద్ర లిస్టులో ఉంచుతాడా? ఆశీర్వాదమునకు వారసుడిగా నిన్ను పిలిచాడాయన, ఆశీర్వాదానికి వారసురాలిగా పిలిచాడాయనని ఎంత చెప్పనా? నువ్వేమో ఇంత అడుగుతావు, ఇంత అడుగుతావు, అది రాలేదని మొత్తుకొని మొత్తుకొని సండుకొని కొనుక్కుంటావు. ఆయన నీ కోసం సిద్ధపరిచింది తగిన కాలంలో ఇంత ఇస్తాడు నీకు. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవమే మాట్లాడుతున్నా. లేఖనం, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు మన దేవుడు. 50 మంది సంఘం జాలి అనుకున్నాను నేను. ఒక 50 మంది మన బతుకంతా కష్టపడి ఈ 50 ఆత్మల్ని గడితే రేపు అక్కడికిపోతే ఎరా ఏం చేసావంటే, ప్రభా ఇది ఒక 50 ఆత్మల్ని నీ కోసం సంపాదించా ప్రభా, స్తోత్రం అయ్యా అంటే సరే అక్కడ కూర్చోరా అంటాళ్ళే అని తిప్పలు పడ్డా. నేను అడిగింది, ఆయన నాకు సిద్ధపరిచింది. నేను అడిగింది అంతేగాని లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎంత కావాలంటే. కొంతమంది పనిచేసి అడుగుతుంటారు, అలా ఒక 1000 రూపాయలు ఇల్లన్నా సరిపోయింది. ఫస్ట్ చెప్పరు అసలు, ఏ ఎంత తమ్ముడు అంటే, వద్దన్నా వద్దన్నా వద్దు, 1000 రూపాయలు చాలే అన్న. లోపల వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, ఏంటి తెలుసా, నేను 1000 రూపాయలు చాలంటే 1000తో ఆగడన్నా పెచ్చేయిస్తాడు. అటనే ఒక 50 ఆత్మలు చాలే ప్రభా, నా లోపల హృదయంలో ఒక విశ్వాసం ఉంటుంది, 50 అని నేను అడుగుతున్నాను. ఎన్ని జీవితాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆయన. కాబట్టి అడగటానికి అంత అడుగుతున్నా, నువ్వు ఎంత చేయాలనుకున్నావో అంతా చేయి ప్రభు అని అడుగుతా. ఈరోజు నేను ప్రాక్టికల్గా అనుభవించి మాట్లాడుతున్న మాటలు ఇవి.